కార్తీక మాసం బహుళ త్రయోదశి ఇవాల్టి విశేషం ఏమిటంటే యమదీపాన్ని పెట్టాలి అంటే అయ్యా మేము దీపావళి నాడు పెట్టుకున్నాం కదా చతుర్థి నాడు చతుర్దశి నాడు పెట్టుకున్నాం అక్కడ యమదీపం వేరు ఇక్కడ ఉండే యమదీపం వేరు మీరందరూ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తున్నామని అనుకుంటాం మనం ఆ వెలిగించే వాటిల్లో ఈరోజు వెలిగించే దీపము యమదీపమని మనకి తెలియదు ఊర్జకృష్ణత్రయోదశ్యాం ఏకభుక్త సమాహిత ప్రదోషే తైల దీపంతు ప్రజ్వాళ్య అభ్యర్చ యత్నత గృహద్వారే బహి దత్ యమో మే ఈ రోజుని ప్రత్యేకించి యమద్వి యమ దీపాన్ని పెట్టడం లోపల అంతరార్థమేమిటి సాక్షాత్తుగా స్వామికి ప్రీతి కలుగుతుంది అంటే శ్రీమన్నారాయణునికి ప్రీతి కలుగుతుంది ఎంచేత యమో వైవస్వతో రాజా హృదయ సేతిష్ఠతి చెప్తాడు మనకి మనస్మృతికారుడు హృదయం లోపలే ఉంటాడు యముడు అంటే యముడు అనగానే పెద్ద దున్నపోతూ గదా ఇవన్నీ పుచ్చుకున్నవాడే జ్ఞాపకం వస్తాడు మనకి దాని అర్థం అది కాదు యమింపజేయువాడు నియమించేవాడు లోపల పరమాత్మ రూపంలో ఉంటాడు ఈ త్రయోదశి నాడే ఆ మహానుభావుడు ఆవిర్భవించాడు అసలు ఆయన పేరు యముడు కాదు పక్కనున్న అసలు పేరు ధర్మరాజు అసలు అది కూడా కాదు ధర్ముడే ఆయన పేరు నియమిస్తాడు గనక రాజులా ఉంటాడు గనక యమ ధర్మ రాజు అని పేరు పెట్టుకున్నాం మనం దానికి ఒక రూపాన్ని కల్పించాం ధర్ముడు ఆవిర్భవించిన రోజు ఇది వరాహ పురాణం చెప్తోంది అంచేత రోజుని మనం వెలిగించే దీపము కానీ ఇచ్చే అర్ఘ్యము కానీ పాద్యము కానీ ఉపచారములు కానీ ఇలాంటివన్నీ స్వామికి చేరతాయి అది ధర్ముడు అనమాట ఆ ధర్ముడు ఎలా ఆవిర్భవించాడు నాలుగు పాదములతో వృషభ రూపంలో ఆవిర్భవించాడు ఆయన అంచేతే వెంకటేశ్వర స్వామి కొండల లోపల వృషాద్రి వృషభాద్రి రెండు ఉన్నాయి ఆ రెండు ధర్ముని స్వరూపాలే అంగాత్ దక్షిణాత్ ఆయన భగవంతుని శరీరం యొక్క కుడిపక్క నుంచి ఆవిర్భవించాడు కుడిపక్క అంగము నుంచి ఆవిర్భవించాడు శ్వేత కుండలహ తెల్లటి కుండలములు పెట్టుకున్నట్ట శ్వేతమాల్యానులేపన తెల్లటి గంధము తెల్లటి మాలలు ధరించాడు పురుష భూవ అప్పుడు ఆయనకి నియమించాడు పరమాత్మ చెప్పాడు పాలయ ఇమాం ప్రజాహ సాధో త్వం జ్యేష్ఠో జగతో భవ లోకములన్నిటిలోకి జ్యేష్ఠుడే నువ్వు అవుతావు అందుకనే మనం ఎవరికి భయపడ్డా భయపడకపోయినా యముడికి భయపడతామనమాట అందుకని ఆయన చేసింది ఎలా పరిపాలన చేశాడు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనప్ప చెప్పాడు ఏమిటి ఒకళ్ళకి ఆరు పనులు చెయ్యమన్నాడు యజన యాజన అలాగే అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహములు ఇంకొకళ్ళని పిలిచాడు ఆరు మీరు చెయ్యకండి రక్షణ బాధ్యత మీది అందుకని మీరు మూడే చెయ్యండి యజ్ఞము చేయుట అధ్యయనము చేయుట దానము చేయుట మళ్ళీ మూడో వాళ్ళకి చెప్పాడు మరొక పనప్ప చెప్పాడు ఇల్ల అప్ప చెప్పాడు ఆయనకి నాలుగు పాదములు ఉన్నాయని చెప్పారు అంటే ఇవాళ వెలిగిస్తున్న ప్రతి దీపము కాని ఇవాళ చేస్తున్న అర్చన లోపల ప్రతి అంగము కాని అక్కడి దాకా పర్యవసిస్తుంది అన్న ఆలోచన మన మనస్సులో ఉండాలి లేకపోయినా అంతవరకు పెడతాయి అంచేత పాదములంటే ద్రవ్యము గుణము క్రియా జాతి అది ప్రతి వస్తువుకు జాతి ఉంటుంది ప్రతి వస్తువులో ఒక ద్రవ్యం ఉంటుంది ప్రతి వస్తువులో గుణం ఉంటుంది ఆ ప్రతి వస్తువు ఒకలా వినియోగిస్తుంది ఈ నాలుగు లక్షణములే నాలుగు పాదములు కొమ్ములు మూడున్నా ఆయనకి అంటే ధర్ముడికి మూడు కొమ్ములు అన్నారు అంటే ఎలాగట సంహిత పదము క్రమము వేదంలో ఉంటాయి కదా భాగాలు సంహిత పదము క్రమము లోతుకి పెడితే చాలా దూరం వెళ్ళాలి ఈ మూడు ఆయనకి ఆయనకి శృంగములు శిరస్సులు రెండున్నాయన్నాడు ద్వే శీర్షే అన్నాడు రెండు శిరస్సులు అంటే ఏం లేదు ప్రణవమే శిరస్సు రెండు భాగములుగా మారింది మొదలు తుది అందుకని రెండు భాగములయ్యింది హస్తములు ఏడు అన్నారు ఏడు చేతులు ఎందుకుంటాయి మనం భాష మాట్లాడేటప్పుడు ఏడు ఉపయోగిస్తాం విభక్తులు అంటే పిలవడానికి ఒకటి ఇది అతనికి చెందినది ఒకటి అతని వలన జరిగినది అతని కోసం ఇలా అంటావే మనం ఆ ఎనిమిది విభక్తులు ఎనిమిది విభక్తుల్లో సంబోధన ప్రథమా విభక్తి అంటాం అది పక్కన పెట్టండి మిగిలిన ఏడు కూడా విభక్తులు కట్టుకొయ్యలు మూడన్నారు ఏమిటి ఉదాత్త అనుదాత్త స్వరితములని నాదం అనమాట ఈ స్వరూపమే ధర్ముడు అంటే అర్థమేమిటి ఇవాళ మనం ఆరాధన చేసేటప్పుడు వాగ్యత మనం జాగ్రత్తగా మాట్లాడాలి అంచేతనే త్రయోదశి తిథిని ప్రత్యేకించి శని త్రయోదశి అనగానే ఓ సంబరపడి మనం ఆరాధన చేస్తాం అంటే అక్కడ ఆ దేవతని ఆరాధన ఉంది అక్కడ త్రయోదశి విశేషం కూడా ఉంది ఆ రోజుని మీరు దీపాన్ని పెట్టండి ఆ దీపం ఎలాంటిదిట ఆచార్య పూర్వరూపం అంతేవా సుత్తర రూపం విద్యా సంధి ఇది వేదంలో చెప్పబడే వాక్యం ఇది ప్రమిదకి కూడా పనిచేస్తుంది ఆచార్య పూర్వరూపం ప్రమిద ఆచార్యుడు అంతేవా సుత్తర రూపం అది వత్తి దాంట్లో వెలిగేది విద్యా సంధి ఈ ఇద్దరికీ అనుసంధానమైనది విద్య అది నెయ్యి నేతి వలె ప్రేమ కలిగి ఉండాలది నెయ్యి దానివల్ల ప్రవచనగుం సంధానం ప్రవచనం అంటే అర్థం ఏమిటి పది మందికి తెలియబడతము అదే కాంతి అంచేత దీపం వెలిగిస్తున్నామంటే ఒక్క దీపం వెలగాల ఇంత అంతరార్థం ఉంది ఆ దీప కాంతిలో మనకి వెలుగు లభిస్తుంది వేడి లభిస్తుంది స్ఫూర్తి లభిస్తుంది ఆరోగ్యము శత్రునాశనము ఇది విశేషం ఏకాంతంలో ఉంటూ లోకానికి అంతటికీ వెళుతునిచ్చే ఆ దీపాన్ని సమర్పిద్దాము యముణ్ణి యమ యమదీపాన్ని సమర్పిద్దామక్కడ గృహ గృహద్వారములో బయట ఒక దీపాన్ని పెట్టుకుందాం సర్వ ఫలితములు పొందుదాము కార్తీక బహుళ త్రయోదశి నడు ఈ వ్రతాన్ని అనుసరించి మళ్ళీ రేపటిదాకా నడుద్దాం స్వ